తూర్పు గోదావరి జిల్లా యూకత్తిపల్లి మండలం కొమరిగిరి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్ కండవల్లి సత్యశ్రీ ఏర్పాటు చేసిన 12 పడకల ఐసోలేషన్ సెంటర్ను నియోజకవర్గ శాసనసభ్యులు పెన్నం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్ పదవికి ఎన్నికై నిరంతరం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ అభివృద్ధికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న కండిపిల్లి సత్యశ్రీని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు గ్రామ పెద్దలు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకే చోట లాంగ్ డిస్టెన్స్ అయిపోవడం వల్ల ఇప్పుడు మన కార్నర్ జేఎన్టీయు ఇలాంటి విలేజెస్ నుంచి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉందని గవర్నమెంట్ స్కూల్స్ని ఐసోలేషన్ సెంటర్స్ కింద తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు మేము ఊరు పెద్దలందరూ కూడా కలిసి బెడ్స్ అంటే మామూలు బెడ్స్ ఈ కోవిడ్ సర్వీస్ వరకు ఉంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు యాజ్ పర్ మీటింగ్ ప్రకారం. కానీ ఊళ్ళో పెద్దలు అందరూ కొంచెం సాయం చేయడం వల్ల ఈ 12 బెడ్స్ కూడా పర్మనెంట్గా ఫర్దర్గా పిహెచ్సికి యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఈ బెడ్స్ని మేము పెట్టాము. ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ప్లస్ ఇద్దరు డాక్టర్స్ కూడా పిహెచ్సీ నుంచి మనకు ఉన్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా వాళ్ళ సర్వీస్ మనకు ఉంటుంది. థర్డ్ వేవ్ అనేది ఒకటి వస్తుంది వస్తుంది అని అంటున్నారు. అది రాకుండా మన వరకు రాకుండా మనం అంటూ ప్రయత్నించి శానిటేషన్ సోషల్ డిస్టెన్స్ అని అన్నీ పాటించి ఆ జోన్లకు మనం వెళ్లకుండా మనల్ని మనం సంరక్షించుకోవాలని నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ కొమరగిరి సర్పంచ్ గారు చిన్న వయసులో సర్పంచ్ అయ్యి ఈరోజు ఎంత మంచి కార్యక్రమం. వారి నాన్నగారు మాజీ ఎంపీటీసీగా ఎన్నో రాజకీయ అనుభవం కలిగినటువంటి నోకరాజు గారు అమ్మాయి ఈరోజు ఎంత మంచి కార్యక్రమం. ఏదైతే అందరినీ కలుపుకుని మా వైఎస్ఆర్ సింగ్కి ఊళ్ళో పెద్దని అందరినీ కలుపుకుని సర్పంచ్గా అవడమే కాకుండా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనే కూడా క్వారంటైన్ సెంటర్ని పెట్టాలంటాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి స్కూల్లో 12 బెడ్లని ఫర్దర్గా కూడా యూస్ఫుల్ ఈ ఉపయోగించుకునే విధంగా ఇద్దరు డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ క్వారంటైన్ సెంటర్లో అందరికీ కూడా కరోనా నివారణకు అందుబాటులో ఉండేలాగా స్టాండ్ బై కింద ఏదైనా అత్యవసరం అయితే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఆదుకునే దిశగా ఏర్పాటు చేసినటువంటి ఈ మంచాలు సొంతంగా తయారు చేసి చేయించి అలాగే పరుపులను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పేషెంట్కి ఇబ్బంది లేని వాతావరణంలో మంచి వెంటిలేటర్స్ ఉన్న పరిస్థితుల్లో మంచి వాతావరణంలో ఈ క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయడంలో సర్పంచ్ గారి యొక్క నిజంగా అభినందిస్తామండి. కండేపల్లి నోకరాజు గారు వారు అమ్మాయి సర్పంచ్ గారికి మా వైఎస్ఆర్ నాయకులకి శ్రేణులకి అందరికీ కూడా నిజంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.